సో ఈ ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తాము? ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ ఇస్ అ ప్రిలిమినరీ ట్రీట్మెంట్. మనం క్రయోథెరపీ అప్లై చేయగానే మనం వేడి అప్లై చేయాలి అని చెప్పాం. వేడి ఎప్పుడు అప్లై చేస్తాం? ఈ ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తాము? క్రయోథెరపీ ఇచ్చిన వెంటనే హీట్ ఇమీడియట్ గా ఎప్పుడు అప్లై చేస్తామో అప్పుడు ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ తో మొదలు పెడతాం అన్నమాట హీట్ అప్లికేషన్. అందుకనే దీన్ని ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. సో ఈ ఎలా చేస్తాం? ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ ని ఏ శరీర భాగానికి అయితే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో అందులోకి చొప్పింపజేస్తాం, లోపలికి పెనిట్రేట్ అయ్యేటట్టుగా చేస్తాం. అవి అవే వెళ్ళిపోతాయి మనం డైరెక్ట్ గా దాన్ని ఆ రేస్ ని ఆ శరీర భాగాన్ని ఇన్ఫ్రారెడ్ రేస్ కి ఎక్స్పోజ్ చేస్తే చాలు, ఇవి శరీరంలోకి కొంత మేరకు లోపలికి ప్రవేశిస్తాయి. ఇట్ విల్ గో టు ఏ డెప్త్ ఆఫ్ 1.5 to 2 inches డెప్త్ వరకు వెళ్తాయి. వెళ్ళి ఇవి వేడిని లోపల వేడిని కలిగిస్తూ ఉంటాయి. ఇందులో ఇవి ఎలా వస్తాయి ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే జనరేటర్స్ అనేవి ఉంటాయి వీటికి. ల్యూమినస్ జనరేటర్స్, నాన్ ల్యూమినస్ జనరేటర్స్. ల్యూమినస్ అంటే వెలుగుతున్నటువంటి జనరేటర్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటివి. అట్లాగే నాన్ ల్యూమినస్ అంటే వెలగవు, కంటికి కనిపించవు. వెలుగు అనేది కంటికి కనిపించదు. ఎప్పుడైతే వెలగదు అంటే కంటికి కనిపించట్లేదు అనమాట. కంటికి కనిపించినటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఉత్పాదకం చేసేటటువంటి జనరేటర్స్ ను మనం నాన్ ల్యూమినస్ జనరేటర్స్ అంటాం. సో ఈ రకంగా ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ని రెండు రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు, ల్యూమినస్ జనరేటర్స్ అండ్ నాన్ ల్యూమినస్ జనరేటర్స్. కిరణాలు కంటికి కనిపించే విధంగా కిరణాలను ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్స్ ఒకటైతే, నాన్ ల్యూమినస్ కంటికి కనిపించినటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ ను ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్స్ వేరే రకంగా రెండో రకం అన్నమాట. రెండు రకాలుగా మనం ఇన్ఫ్రారెడ్ రేస్ ని ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే, ముందు మనం ఎప్పుడు కూడా మన టెక్నిక్స్ అనేది ముందు ఒక మనసులో మనం ఊహించుకోవాలి. చాయిస్ ఆఫ్ ఆపరేటర్స్, ఎటువంటి ఆపరేటర్స్ మనం తీసుకోవాలి అంటే, ఇన్ఫ్రారెడ్ లో నాలుగైదు రకాలు ఉన్నాయి. ఒకటేమో ఒక స్టాండ్ కి బిగించి పైకి కిందకి జరుపుకునే విధంగా బిగించే విధంగా ఉంటుంది. రెండోదేమో మనకి ఒక ల్యాంప్, హోల్డింగ్ ల్యాంప్ ఉంటుంది. ఆ ల్యాంప్ ని మనం చేతితో పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా మనకు ఒక హోల్డర్ ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ లో నుంచి మనం ఏది ఎంపిక చేసుకోవాలి అనేది మనం ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి శరీర భాగాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది పేషెంట్. పేషెంట్ ని మనం ప్రిపేర్ చేయాలి. పేషెంట్ ని ప్రిపేర్ చేయటం అంటే ఏంటి? ఏ శరీర భాగానికి అయితే మనం ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ మనం పాస్ చేయదలుచుకున్నామో ఆ శరీర భాగాన్ని మాత్రమే పూర్తిగా ఎక్స్పోజ్ చేయాలి. సపోజ్ మనకి షోల్డర్ కి మనం ఇన్ఫ్రారెడ్ రేస్ పాస్ చేయాలనుకున్నాము, ఆ షోల్డర్ మాత్రమే ఇన్ఫ్రారెడ్ రేస్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చేయాలి. మిగతా శరీర భాగాలు ఏమైనా ఒకవేళ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాటిని ఏదైనా టవల్ తోట వాటితో మళ్ళీ కప్పి వేసేయాలి. తర్వాత అరేంజ్మెంట్ ఆఫ్ ది ల్యాంప్ అండ్ పేషెంట్. ఆ పేషెంట్ ల్యాంప్ అంటే ఏంటంటే, ఈ ల్యాంప్ ని అరేంజ్ చేయాలి. ఎట్లా అరేంజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్ చేయాలి అంటే, ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్ని కూడా డైరెక్ట్ గా 90 degrees కోణంలో స్ట్రైట్ గా ఆ శరీర భాగం మీద పడేటట్టుగా, అంతేగాని యాట్వాల్ గా పెట్టడం అది మనం ఎప్పుడు చేయకూడదు. అది ఇక్కడ అరేంజ్మెంట్ అండ్ ల్యాంప్ అంటే. అరేంజ్మెంట్ ఆఫ్ ల్యాంప్ అంటే ఇంకోటి ఏంటంటే, మనం దూరం ఎంత దూరం పెట్టాలి దీన్ని, ఆ శరీర భాగానికి ఎంత దూరంలో దీన్ని ఫిక్స్ చేయాలి అంటే, అందులో నుంచి వచ్చే కిరణాలు వేడిని కలుగు చేస్తాయి ఇమీడియట్ గా. ఆ వేడి మరి ఎక్కువ కాకూడదు, మరి తక్కువ కాకూడదు, ప్రెజెంట్ గా ఉండాలి. అంటే ఎట్లా తెలుస్తుంది ప్రెజెంట్? పేషెంట్ అడగాలి మనం. పేషెంట్ అడిగి నీ వేడి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పి అడుగుతూ, ఆ వచ్చేటువంటి వేడి ఎక్కువగానే ఉండకూడదు, తక్కువగానే ఉండకూడదు. ఎక్కువగా ఉంటే దుష్ప్రభావాలు వస్తాయి, తక్కువగా ఉంటే దాని ప్రభావం ఉండదు. అటువంటి అప్పుడు మనం కావలసిన మేరకు దట్ షుడ్ బి ప్లెజెంట్, ఆ పేషెంట్ దాన్ని ఎంజాయ్ చేసే విధంగా, వేడి తగిలే విధంగా మనం పేషెంట్ అడుగుతూ, ఆ ల్యాంప్ ఏమో దగ్గరికి జరిపితే వేడి ఎక్కువ అవుతుంది, దూరం జరిపితే వేడి తక్కువ అవుతుంది, దాన్ని ఎంత మేరకు జరిపి కరెక్ట్ గా మనకు కావాల్సిన విధంగా వేడి వస్తుంది అనేది చూసుకొని, ఆ రకంగా మనం ల్యాంప్ ని అరేంజ్ చేయాలి, పేషెంట్ ని తయారు చేయాలి. ఇక్కడ మనం ఒక జాగ్రత్త తోడు తీసుకోవాలి. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళలో పడకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళలో పడకూడదు. కళ్ళలో పడితే దే క్రియేట్ డ్యామేజ్ టు ది ఐస్.
అందుకని కళలో పడకుండా పేషెంట్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఫిజియోథెరపిస్ట్ కానీ కళ్ళలో పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. సరే, ఏం జరుగుతుంది దీనివల్ల? వాట్ ఆర్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్? ఈ ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే రిలీఫ్ ఆఫ్ పెయిన్, పెయిన్ రిలీవ్ అయిపోతుంది. పెయిన్ రిలీవ్ అవ్వడానికి ఇందాక చెప్పినట్టుగా ఆ జరిగే కార్యక్రమాల పెయిన్ రిలీవ్ ఎలా రిలీవ్ అవుతుంది? ఎప్పుడైతే ఇన్ఫ్రారెడ్ రేస్ వేడి తగిలిందో అప్పుడు చుట్టూ ఎక్యుమిలేట్ అయినటువంటి వేస్ట్ మ్యాటర్ అంతా కూడా బాగా పలచబడిపోతుంది. అప్పటి వరకు గట్టిగా ఉన్నటువంటిది అంతా కూడా చాలా మృదువుగాను పలచగాను తయారైపోయి వేడెక్కినప్పుడు బ్లడ్ వెసల్స్ కూడా డైలేట్ అవుతాయి. ఇదేమో వేడెక్కుతుంది, అప్పుడు ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా బ్లడ్ లోకి తేలిగ్గా వెళ్ళిపోతాయి. అవి బ్లడ్ లో నుంచి వెళ్ళవలసిందే. శరీరంలో ఎక్కడ వ్యర్థ పదార్థాలు ఏర్పడినా సరే అవి బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ హార్ట్కి తీసుకెళ్లి హార్ట్ నుంచి విసర్జక అవయవాలకు పంపించి అక్కడి నుంచి బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తుంది శరీరం. సో ఇంత ప్రక్రియ జరుగుతుంది బయటకు వెళ్ళాలంటే. సో ఎప్పుడైతే మనం వేడి తగులుతుందో రెండు ఇమీడియట్ గా మనకి రెండు జరుగుతాయి అక్కడ. ఒకటి ఏంటంటే అక్కడ ఎక్యుమిలేట్ అయినటువంటి వేస్ట్ మ్యాటర్ అంతా కూడా బాగా పలచబడిపోతుంది. రెండోది ఏంటంటే అక్కడ బ్లడ్ వెసల్స్ అన్ని కూడా డైలేట్ అవుతాయి. బ్లడ్ వెసల్స్ ఏమో వ్యాకోచిస్తాయి, ఇక్కడ వ్యర్థ పదార్థాలు ఏమో అక్కడ పలచబడిపోతాయి. ఈ పలచబడినటువంటి వ్యర్థ పదార్థాలు బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోతుందో వాపు తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాపు తగ్గిందో అప్పుడు పెయిన్ తగ్గుతుంది. ఎప్పుడైతే పెయిన్ తగ్గిందో దట్ ఈస్ ఫాలోడ్ బై మజిల్ రిలాక్సేషన్. అప్పటి వరకు టైట్ గా ఉన్న మజిల్స్, వేస్ట్ మ్యాటర్ తోటి బాగా టైట్ గా పెయిన్ ఫీల్ అవుతున్న మజిల్స్ అన్ని కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే వేస్ట్ మ్యాటర్, ఎక్యుమిలేటెడ్ వేస్ట్ మ్యాటర్ తగ్గిపోయిందో బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ మజిల్స్ కి న్యూట్రియన్స్ అన్ని రావడం, ఆక్సిజన్ అన్ని కూడా రావడం మొదలవుతాయి. వేస్ట్ మ్యాటర్ ఇంకా ఏమన్నా ఉంటే అందులో నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా వేస్ట్ మ్యాటర్ కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం పెరగటం. సో దీస్ ఆర్ ఆల్ ది ఇఫెక్ట్స్, థెరపాటిక్ ఇఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్. తర్వాత అల్ట్రా వైలెట్ రేడియేషన్. అల్ట్రా అంటే చాలా హై, బాగా ఎక్కువ ఉధృతంగా ఉన్నటువంటి వైలెట్ రేస్. సో ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఉధృతంగా ఉన్నాయంటేనే దాని యొక్క ప్రభావాలు శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి ప్రభావాలు ఉంటాయి, దుష్ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా, దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని సాధారణంగా వాడరు ఇక్కడ మన స్పోర్ట్స్ ఇంజరీస్ లో. అవసరమైతే తప్ప దీన్ని వాడకూడదు. దీన్ని ఎందుకు వాడతారు? ఈ అల్ట్రావైలెట్ రేస్ అంటే హై ఫ్రీక్వెన్సీ, చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ తోటి శరీరంలోకి చొచ్చుకుపోయేటటువంటి. సో అల్ట్రావైలెట్ అంటే మనకి సూర్యకిరణాలను ఉంటాయి. ట్యూబ్ లైట్లో నుంచి బయటకు వచ్చేవి కూడా అల్ట్రా కిరణాలు. ట్యూబ్ లైట్స్ నుంచి బయటకు వచ్చేవి కూడా అల్ట్రా వైలెట్ రేస్ మనకు బయటకు వస్తాయి. కానీ మనం వాడేసిన అల్ట్రా వైలెట్ రేస్ ఆ ట్యూబ్ లైట్లో ఉండే వాటికన్నా కూడా చాలా ఎక్కువ వెరీ హై ఫ్రీక్వెన్సీ తోటి మనకు ఉంటారు. ప్రధానంగా ఇది ఎందుకు వాడతారంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ గా దీన్ని వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు, శరీరంలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోవడం కోసం. అక్కడ శరీర భాగంలో డ్యామేజ్ అయ్యి కనుక ఎక్స్పోజ్ అయినప్పుడు సూక్ష్మజీవులు ఏంటని కూడా అక్కడ చేరి ఉంటే దానివల్ల చాలా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. చీము రావటం, అదంతా రావటం అవన్నీ రాకుండా ఎప్పుడైతే మనం అల్ట్రా వైలెట్ రేస్ కి ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడు అక్కడ ఉన్న సూక్ష్మజీవులు అన్ని కూడా చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ అల్ట్రా వైలెట్ రేస్ ని బాడీ మొత్తం వార్మప్ చేయడానికి ఉపయోగిస్తారు. సపోజ్ మనకు టైం ఎక్కువ లేదు, యాక్టివిటీలో ఇమీడియట్ గా పాల్గొనాలి, వార్మప్ అవ్వాలి బాడీ అనుకుంటే మనం ఎక్సర్సైజ్ చేయడానికి తగ్గించేసి ఈ అల్ట్రా వైలెట్ ఛాంబర్ లోకి తీసుకెళ్లి బాడీని చాలా దూరంగా పెట్టి ఎక్స్పోజ్ చేస్తే బాడీ వార్మప్ అయ్యే అవకాశాలు, అంటే వార్మింగ్ అప్ కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ అవాయిడెడ్. ఈ ట్రీట్మెంట్ అనేది మనం అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ క్యాన్సర్ ప్రొడక్షన్. క్యాన్సర్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి, క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశాలు మనకు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకని దీని జోలికి వెళ్ళరు. సో ఇది దేన్ని వాడతామంటే హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అన్నమాట. అవి ఎక్కువ ప్రెషర్ తో ఉన్నటువంటి మెర్క్యూరీ వేపర్ బయటకు వచ్చేటట్టుగా బయటకు రప్పించి దాని ద్వారా ఈ రేడియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ దట్ ఈ యూజ్డ్ ఈస్ హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ బర్నర్, దాన్ని వాడతారు అన్నమాట.
ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే కార్సినోజెనెసిస్ ది నెగిటివ్ ఎఫెక్ట్, ఇది క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి క్యాన్సర్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి లక్షణం ఈ దీనికి ఉంది అల్ట్రావైలెట్ రేస్ కి. తర్వాత పైన థిక్కెనింగ్ ఆఫ్ ది ఎపిడెర్మిస్, మనకు చర్మంలో ఉన్నటువంటి పొరలన్నింటిలోనూ పైన ఉండేటువంటి పొర ఏంటంటే ఎపిడెర్మిస్, ఆ ఎపిడెర్మిస్ బండబారిపోయేటట్టుగా చేస్తుంది, అది కూడా నెగిటివ్ ఎఫెక్టే. సో ఎక్కువగా మనం అల్ట్రావైలెట్ రేస్ ని చర్మం మీదకు పంపించినప్పుడు చర్మం పైన ఉన్నటువంటి పై పొర ఎపిడెర్మిస్ ఏమైపోతుందంటే అది బండబారిపోతుంది, సో అది కూడా నెగిటివ్ ఎఫెక్టే. తర్వాత పీలింగ్, పీలింగ్ అంటే ఏంటి, పైన ఉన్న చర్మం పొడలు పొడలుగా రాలిపోతూ ఉంటుంది, పొడలు పొడలుగా విడిపోయి రాలిపోతూ ఉంటుంది, ఇది కూడా నెగిటివ్ ఎఫెక్టే. ఈ అల్ట్రావైలెట్ రేస్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట మూడు ప్రధానంగా, అందుకనే దీన్ని సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేస్తాం. సరే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి, సన్ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వమంటున్నారు అప్పుడు ఈ రోజుల్లో మనకి, సన్ రేస్ లో మనకి కాంతిలో మనకి సూర్యకాంతిలో ఎక్సర్సైజెస్ చేయండి గంట సేపు అన్న కనీసం, ఈ రోజుల్లో మనకి చెప్తున్నారు ఇమ్యూనిటీ పెరగటం కోసం. అంటే ఎందుకు అంటే ఆ సూర్యకిరణాలు శరీరం లోపల ప్రవేశించి అక్కడ స్కిన్ కొన్నటువంటి గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసి విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉంటాయి. ఇవి కూడా మనం వచ్చేవి కూడా అల్ట్రావైలెట్ రేసే, సన్ రేస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్. ఈ వేవ్స్ శరీరంలోకి ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు విటమిన్ డి ప్రొడక్షన్ అయితే కొంచెం పెరుగుతుంది, దానివల్ల శరీరానికి ఉపయోగం ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్. ఇంతకుముందు చెప్పుకున్న మూడు నెగిటివ్ ఎఫెక్ట్లు అయితే ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే విటమిన్ డి పెరిగిందో అప్పుడు శరీరం యొక్క ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి శరీరం మీద కొన్ని వ్యాధులను నివారించుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది అన్నమాట. తర్వాత యాంటీబయాటిక్ ఎఫెక్ట్, దీంతో మనం ఎక్స్పోజ్ చేయటం వలన యాంటీబయాటిక్ అంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్ని కూడా మనకి నశించిపోతూ ఉంటాయి అనేది మనకి తెలుసు. సో ఇక్కడ మనకి ఇవి కూడా మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో మనకి రెస్టారెంట్స్ లో వాటిల్లో మన నాలుగు పలకలుగా ఉండే పెద్ద పెద్ద అల్ట్రావైలెట్ రేస్ కొన్ని కొన్ని సూక్ష్మజీవులు, తర్వాత ఈగలు దోమలు వాటి మీద పడి కిరికిరిమని శబ్దం వస్తూ చనిపోతూ ఉంటాయి, అది సూక్ష్మజీవులు చంపేస్తాయి, ఈ రేస్ సూక్ష్మజీవులు చంపేస్తాయి. అందుకని ఇది కార్సినోజెనెటిక్ అని అంటాం, అందుకని క్యాన్సర్ కణాలు చనిపోయేటట్టుగా చేస్తుంది. అందుకని ఇది దీన్ని ఎప్పుడు కూడా దగ్గరగా శరీరానికి అంటిపెట్టేటట్టుగా ఎప్పుడు చేయరు అన్నమాట.